జైలుకి పంపుతావు, చూసుకొని జైలు అని చూసుకో, చూసా నీకోసం చూసేస్తాను జైలు పంచుకుందా లేదా అని చెప్పి. నువ్వు ఎటువంటి చూస్తాను జైలు కూడా. మళ్ళా లోపల కార్పొరేటర్ మర్రి సతీష్, లోపల మరో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, మరో కార్పొరేటర్ కచ్చి రవి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉప్పాల రఘు, వాళ్ళు ఏం బాధపడ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా. కొడుక నువ్వు వట్టే జైలుకోలే, ఇవాళ ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం జైలుకి పోయినావు. నువ్వు జైల్లో ఉండి మాకు ఏమి ఇబ్బంది లేదు, 370 జీవోను సవరించే వరకు జైల్లో ఉండి మాకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకి తల్లిని ఆశీర్వదిస్తున్నారు. రేపు నిన్ను గుంజుకపోతారు బిడ్డ, నేను నీ కుటుంబం, నీ కుటుంబం చూడంగా గుంజుకపోతారు, నేను గుంజుకపోయి లోపడేస్తాను, చూసుకో రాసిపెట్టుకున్నావు. నీ అవినీతి కుబేరుని, అవినీతి కుబేరుని అయిపోయినావు. నువ్వు ఇవాళ దోసుకుంటూ తెలంగాణ సమాజాన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పదో 370 జీవోను వెంటనే వాళ్ళని సవరించాల్సిందే. నేను వదిలిపెట్ట ప్రివిలేజ్ ఇస్తా. ఇలా హైకోర్టు ఇచ్చే తీర్పే మాకు ఆధారం, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మాకు ఆధారం. ఇవాళ హైకోర్టే నీ వ్యవహారశైలి తప్పుపట్టింది, నీ ప్రభుత్వ వ్యవహారశైలి తప్పుపట్టింది, మొట్టికాయలేసింది వాళ్ళ హైకోర్టు గౌరవ హైకోర్టు. ఈ కేసు తప్పు అన్నది, వెంటనే విడుదల చేయమన్నది, అయినా విడుదల చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇవాళ గంటన్నర 2 గంటల నుంచి నన్ను బయటికి రాకుండా చేస్తున్నావు. అరే 3 రోజులున్నా అంత, 10 రోజులున్నా ఇంకా 3 వారం రోజులు ఉంటాయి. భయం ఉంది నాకు. నీ దగ్గర తావుడైతే లేదు నాకు, నీ దగ్గర దొంగ దీక్ష నాకు రాదు. బట్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, వెంటనే 370 జీవోను సవరించు, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు, లేకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగున నేనేం చేయాలో చేస్తా. నువ్వు రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో మేమున్న అధికారం, అది గుర్తుంచుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, హెడ్స్ ఆఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు, నన్ను జైలు పంపినందుకు చాలా కృతజ్ఞతలు నీకు. తెలంగాణ ప్రజానికానికి నీ రాక్షసం యొక్క, నీ రాక్షసత్వం యొక్క దాన్ని ఏమంటారు, ఆకారాన్ని చూపెట్టు. ఇవ్వాలను నువ్వెంత మూర్ఖునివో, ఎంత రాక్షసునివో, ఎంత నీచానికి దిగజారుతావో ఇలా తెలంగాణ సమాజం గుర్తించి చీతు అంటుండే. నేను ఎక్కడైనా తీసుకొని నీ టెలిన్స్తో తెప్పించుకోకరా. తెలంగాణ సమాజం నీ గురించి ఏమో తెప్పించుకోస్తారు. తిరుగు బయట తిరుగు, నువ్వు దమ్ముంటే నువ్వు రేపటి బయట తిరుగు. చలో నీ పోలీస్ స్టేషన్ పక్క పెట్టి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడాయి, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడి తిరుగు. నువ్వు తిరుగు గల్లీలో తిరుగు, ఇలా రాళ్ళు రాళ్ళతో కొడతారు నేను ఉపాధ్యాయులు ఉద్యోగులు. వాళ్ళు సహనంతో ఉన్నారు, ఇంకా సహనంతో ఉన్నారు. ఇవాళ ఇంకా వెళ్తారు, బయటికి వెళ్తారు అనుకున్నారు. ఆర్టీసీని అణగదొక్కినా, ఆర్టీసీ కర్మ అణగదొక్కినా, వీళ్ళని కూడా అణగదొక్కుతా. ఎవ్వని ఎవడు అణగదొక్కడు. గతం నుంచి చరిత్ర తెలుసుకో. నియంత పాలన ఎవడైతే, అవినీతి పాలన ఎవడైతే, కుటుంబ పాలనకు అంకితమైందో అదే పాలన కొనసాగిస్తుందో దేశవ్యాప్తంగా చరిత్ర తెలుసుకో. అందరు తెరమరుగైపోయారు, నువ్వు కూడా తెరమరుగైతావు. నీ నీచ చరిత్రకు ఇష్టపడి చరమగీతం మార్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తాను నేను. ఇవాళ నాకు ఈ జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించినటువంటి మా జాతీయ నాయకత్వానికి అడుగు అడుగున నాకు అండగా ఉన్నటువంటి నా కార్యకర్తలకు, మా రాష్ట్ర నాయకులకు, మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాత్రి తీసుకొచ్చి అనే సంగీభావం ప్రకటించారు సార్. రాత్రి తీసుకొచ్చి పొద్దున 6 గంటలకు చల్ల కూర్చోబెట్టి ఇవాళ పీడిస్లో చల్ల కూర్చోండి లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్ గారిని. నేను పోవాలండి, అర్జెంట్ అడగడానికి పడతలేరు. ఒక జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు, ఒక బీసీ నాయకుడు, ఆయన తీసుకొచ్చి రాత్రి నుంచి ఉదయం వరకు ఇలా పీడిస్లో ఉంచారు. ఆయన వారి కూడా లక్ష్మణ్ గారు కూడా ఇదిగో ఆంక్షల్లో అర్థం కాలే. నాకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, నాకు సంఘీభావం ప్రకటించి నా క్షేమాన్ని కోరుకున్నటువంటి, నా గురించి మంచి ఆలోచించి నాకు ఆశీర్వాదం అందించినటువంటి తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యానికి, అందరు కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీకు డక్కు కృతజ్ఞత తెలియజేస్తాను. నేను భారత్ మాతాకి జై కార్యాచరణ చెప్తాం. ఇక 370 జీవోను సవరించేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. కేంద్ర మంత్రులు వచ్చారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశలతో, మా అమిత్ షా గారి యొక్క కన్నుసన్నలో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్మ యుద్ధాన్ని ఇదే పందాలు కొనసాగిస్తాం. ఎక్కడ వెనుక వేయం.
భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో మొన్న చూపెట్టినం, మళ్ళా చూపెట్టబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్, ఇప్పుడు వెంటనే పార్లమెంటు ఆఫీస్కి వెళ్ళి ముందుగా కార్యకర్తలు చూస్తాం. ముందుగా గాయపడ్డ ఇద్దరు కార్యకర్తలు ఇంటికి పోతున్నా. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత పార్లమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఆఫీస్ ఒకసారి దుబాలా శ్రీనివాస్ అయిల ప్రసన్న వాళ్ళిద్దరు కూడా కిరణ్ కిరణ్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని ఇలా కలిసి నేను పార్లమెంట్ ఆఫీస్ పోతాను. మళ్ళీ రేపు కూడా గాయపడి హైదరాబాద్ మా మహిళా సోదరి మండలం కూడా రేపు హైదరాబాద్ కలుస్తాను. తప్పుడు కార్యాచరణ ప్రణాళిక తప్పుడు రూపొందిస్తాము, మేము కూడా తెలియజేస్తాము. ఇంకా కన్వేర్ మీడియా మిత్రులకు, నిన్న చూస్తుంటే మీ టెన్షను మీ కవరేజ్ చూస్తుంటే నాకైతే నాకే అనిపించింది. లాస్ట్కు మిమ్మల్ని కూడా చూపట్లే, మరి మీరెందుకన్నా కొడతాను పోలీసు వాళ్ళు కొడతాను మీకు సారి చెప్తాను మీకు సంతోషపడతాను. కొట్టేది కొట్టిరా మిమ్మల్ని, మళ్ళీ సారి చెప్పండి మీరు కూలేపోతురు. నా కళ్ళ ముందు కొట్టిరన్న మిమ్మల్ని గుర్తు చేతిలో లోగో ఉంది చేతిలో, అయినా కూడా మనం గుంజుకపోయి కొట్టిరు. సారి చెప్పినా కూలేపోతురు, కావాలన్నా కొట్టిరు మిమ్మల్ని, మీకు అర్థమవుతలేదు. మీడియాను కొట్టడానికి ఇద్దరు సీఎం అపాయింట్ చేశారు కావాలనే, ఆ వాళ్ళని మీరు గుర్తుపట్టరు. మమ్మల్ని కొట్టడానికి కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ వరకు వచ్చారు, మేము గుర్తుపట్టకుండా కాంప్లైంట్ చేయకుండా లోకల్ పోలీసు పక్క పెట్టారు. బయటికి వెళ్ళి ఆర్టీసీ ఉద్యమం అప్పుడు ఏ విధంగా చేసిరో, ఈ రోజు కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీస్ తీసుకొచ్చి మమ్మల్ని మిమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేశారు, కొట్టిరు కూడా. చెప్తా నేను, అది చెప్తా తప్పకుండా, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తా నేను తప్పకుండా. డిపెండ్ దాకలే ఈ ఒక సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ క్లిప్పింగ్ వాస్తవంగా తప్పది. ఆ పోలీస్ ఆఫీసరు వాస్తవంగా నువ్వు కాపాడే ప్రయత్నం చేశాడు. నా కింద కాలు దెబ్బతింటే కిందికి అనే ప్రయత్నం చేస్తే తల తగిలింది. ఆ పోలీస్ ఆఫీసర్ సంబంధం లేదు వాస్తవం కూడా, మరి అసలు పోలీస్ ఆఫీసర్ లేదో ఇప్పుడు చెప్తాం మేము. ఇవ్వండి నిలబడి పరిస్థితులు తల కింద దెబ్బలు కింద కాలు దెబ్బలాడికి బెంచ్ మీద కిందికని నేను పాప పోలీస్ ఆఫీసర్ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కింద కాలుకు గాజు సీసా పోలీసు వాళ్ళు అలవాటువంటి ఆ సీసా ముక్క కూర్చొని చెప్పి నన్ను కాపాడే ప్రయత్నం చేసిండు.